చేరలేదు. నీ జోన్ లో ఏవైతే జరిగినాయో డిస్బర్స్మెంట్, అంటే ఆల్ జోన్స్ లో కంప్లైంట్ పెడతాం, నీ జోన్ లో మీకు రిటర్న్ కంప్లైంట్ పంపిస్తున్నాను నేను. మీ దగ్గర జరిగిన దాని మీద వెనకాల నుంచి మళ్ళీ నిజమైన లబ్ధిదారుని చేరిందా లేదా అనేది ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేయాల్సిందే. మీరు యావరేజ్గా ఇప్పుడు మనము 65 కోట్లు అంటే మనకు 65,000 మందికి ఇచ్చినట్టే కదా. ఈ 65,000 మంది ఒక హౌస్ నెంబర్లా ఎన్ని ఆధార్ కార్డులకు ఇచ్చింది? ఆ ఇంట్లో ఎంతమంది ఉండడానికి స్కోప్ ఉంటుంది? ఓటర్ లిస్ట్ ఆ మనిషి ఆ ఇంట్లో ఉన్నాడా లేడా? అవును అవును, 20 మంది ఉన్నానుకో, ఇంట్లో 9 మందికి ఇచ్చారు. మున్సిపల్ కాలనీలో చిన్న ఇంట్లో 9 మందికి ఇచ్చారు ఒకటే ఇంట. గణేష్ అవును, వాళ్ళ ఉండదు కాదు ఇచ్చిర్రు. నేను చెప్పేది ఉండకూడదు కానీ మీరు చేసిండ్రు, మరి ఎట్లా అంటున్నారు? దానికి కదా నేను అడిగేది. పాత పెట్టి వేస్తావు, భవిష్యత్తులో నువ్వు ఏం చేస్తావు అని నేను అడుగుతలేను. భవిష్యత్తులో ఏం చేయాలనో ఎట్లా చేయాలనో అది మళ్ళీ చూద్దాం. జరిగిపోయిన దాని మీద ఇప్పుడు మీరు విజిలెన్స్ వాళ్ళకి రాస్తారా, ఏసీ వాళ్ళకి రాస్తారా, లేకపోతే ఇక మేము అందరం హ్యాపీగా ఉన్నాం కదా సార్, మీకెందుకు కష్టం వదిలేయండి అంటారా? ఎట్లా అది అది తెలవాలి కదా నాకు. నువ్వు నాకు నేను రిటర్న్ కంప్లైంట్ పంపిస్తా డివిజన్ వైజ్. ఇప్పుడు నేను రెండు ఇష్యూస్, ఇక మీరు లేరు ఇప్పుడు నేను ఎక్కువ ఏం మాట్లాడినా బాగుండదు అని ఉండగానే నేను ప్రతి డివిజన్ నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకొచ్చి